ఎడతెరిపి లేని వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ పదిరబొప్పూర్లో కోరుట్లపేట గ్రామాల్లో అతివృష్టి కారణంగా నీట మునిగిన నేలకు ఒరిగిన పంటలను భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సందర్శించారు. భారీ వర్షాలకు ఈదురు గాలులు చాలా వరకు పంట నష్టం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ సాగు పేరుతో సన్నపు రకం వడ్లు పండించాలని చెప్పడంతో ఆ వరి సాగు చేసిన వారికి వివిధ రకాల రోగాలు చీడపీడలతో సగం పంట నష్టమైతే అతివృష్టి కారణంగా మిగతా సగం పంట నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టపోయిన ప్రతి రైతును ఎకరాకి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యం రెడ్డి, ప్రధాన కార్యదర్శులు చెందుపట్ల లక్ష్మారెడ్డి, మినాజ్ ఖాన్, ఉప సర్పంచ్ బాలయ్య, యువమోర్చా అధ్యక్షులు బోనాల సాయికుమార్, రాజారెడ్డి, గడ్డం రవి, కార్తీక్ రాజు, శ్రావణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, అప్పుడు నష్టపోయినాము. లాస్ట్ ఎట్టి డబ్బా మొన్న కొట్టాలని మిగిలి మళ్ళీ మీద తాగుడు అయితే రైతులకు దహించి మా మీద దహించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అయ్యా. దీనికి ఏం నష్టం ఇస్తారు? మీరు పెట్టుకున్న రకం పెట్టినా మీరు పంట ఏమంటే అది వేస్తున్నాం, మీరు చెప్పినట్టు వింటున్నాం కాబట్టి మమ్మల్ని కూడా మీరు చూడాలి. నష్టపరిహారం ఇది ఏం చేస్తారో చూడాలి, నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాలకు రైతులు చాలా వరకు నష్టపోతున్నారు. ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీ తరఫున ఎల్లారెడ్డిపేట మండల శాఖ తరఫున బొబ్బాపూర్ పదిరే వెంకటాపూర్ పలు గ్రామాలలో సందర్శించడం జరిగింది. ఈ రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అలాగే జరుగుతున్న చీడపీడ ఇవన్నీ రకరకాల వ్యాధులు వస్తున్నాయి. దీని వరి పంట దీనికి ఇప్పటికీ చాలాసార్లు మందులు కొట్టడం జరిగింది, 4-5 సార్లు ఇప్పటికి కూడా కవర్ కావడం అయితలేదు. ఇట్లా మళ్ళీ దానివల్ల ఈ వర్షాలు పడడం వల్ల ఇంకా నష్టపోయారు రైతులు. దీంతో ప్రభుత్వం మరి ఇప్పుడు సన్న ప్రకాలు పెట్టమని ప్రభుత్వమే చెప్పింది. సన్న ప్రకాల ప్రభుత్వం చెప్పినాక వాళ్ళ ఇది మద్దతు ధర కూడా దీనికి సరిపోవడం లేదు. దీనికి ప్రభుత్వం మరి ఏం చర్య తీసుకుంటుందో చెప్పాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఎల్లారెడ్డిపేట మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు రవి అండి, నేను రైతుని. వెంకటాపూర్ గ్రామం, ఎల్లారెడ్డిపేట మండల్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. అయితే కేసీఆర్ గారు చెప్పిన ప్రకారంగానే మేము సన్నపు రకాలు సాగు చేశామండి. నాకు సొంతం 5 ఎకరాలు ఉంది, మిగతా భూమి కౌలుకు చేసుకొని మొత్తం ఒక 10 ఎకరాల వరకు నేను చేస్తున్నానండి. అందులో కొంత దొడ్డు రకం పెట్టాం, అది కోసం ఆరబెడుతుంటే వర్షాలు పడి అవి నాంటున్నాయి, మొలకలు వస్తున్నాయి. అది అలా ఉంది అంటే ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల చేను మొత్తం ఇలా ఈ దశలోనే అది పడిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయలేని పరిస్థితి. మరి దీన్ని అధికారులు ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి మరి ఏంది రైతుకు నష్టపరిహారం ఏంది ఏం కదా అనే దాన్ని పరిశీలించి రైతులకు నష్టం ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి. రెండవది ఏంటి అంటే, సార్ చెప్పిన ప్రకారమే మేము సన్నపు రకాలు సాగు చేసాం. మరి దీని మద్దతు ధర అనేది ఇప్పటివరకు ఏం నిర్ణయించడం లేదు, దీని గురించి ఏం మాట్లాడడం లేదు. మరి దీనికి ఎంత ఇస్తారు? కొందరేమో బీ గ్రేడ్ కిందనే కొంటారు అంటున్నారు, కొందరేమో అసలు సన్నపు రకాలు కొనరంటున్నారు. అసలు పరిస్థితి ఏంది? రైతు అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. కనుక ఖచ్చితంగా స్పందించి దీని మీద చర్య తీసుకొని రైతులు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాం.